Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan fans Bhesh, ee vishayamlo salute cheyalasinde. జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయ పంధ ఏమైనప్పటికీ ఆయన్ను అభిమానించే వారి సంఖ్య తక్కువేమీ కాదు. నిజంగా పవన్ స్థానంలో మరే నాయకుడున్న 10 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో అద్భుతంగా రాణించేవారు. మచిలీపట్నంలో జనసేన 10వ ఆవిర్భావ సభ అర్ధరాత్రి వరకు సాగింది. ఆకలి దప్పులను లెక్క చేయకుండా అభిమాన నాయకుడి ప్రసంగం వినేందుకు, సభను విజయవంతం చేసేందుకు గంటల తరబడి నిరీక్షించిన అభిమానుల్ని, జన సైనికుల్ని చూస్తే రాజకీయాలకు అతీతంగా సెల్యూట్ చేయాలనే భావన కలుగుతోంది. మచిలీపట్నంలో జనసేన షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటలకు సభ ప్రారంభం కావాల్సి ఉంది. వారాహి వాహనంపై పవన్ మంగళగిరి నుంచి మచిలీపట్నం సభావేదిక వద్దకు బయలుదేరారు. అక్కడికి రావడానికి 5 గంటల సమయం పట్టింది. అంతవరకు సభావేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు, నాయకుల ప్రసంగాలు కొనసాగాయి. అన్నీ పూర్తయి పవన్ ప్రసంగం సరిగ్గా రాత్రి 10 గంటలకు ప్రారంభమైంది. గంటన్నరపాటు ఆయన ప్రసంగం కొనసాగింది. అంటే రాత్రి 11:30 గంటలకు పవన్ ప్రసంగం పూర్తయింది. పవన్ ప్రసంగం పూర్తయ్యే వరకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు సభా ప్రాంగణంలోనే ఉండడం గొప్ప సంగతే. ఇదే ఇతర పార్టీల సభల్లో చూస్తున్నాం. ఒకవైపు సభలు జరుగుతూ ఉంటే మరోవైపు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అర్ధరాత్రి అవుతున్న జనసభ ఆవిర్భావ సభలో అలాంటి సీన్ కనిపించలేదు. ఇలాంటి ప్రాణం ఇచ్చే అభిమానులను పెట్టుకుని పవన్ టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయడమే విచారకరం. జనసేన ఎదగకపోవడానికి పవన్ స్వీయ తప్పిదాలే కారణం. అంతే తప్ప జన సైనికులు, అభిమానులదే ఎంతమాత్రం కాదు.